ఇప్పుడు ఇంకొక ప్రాబ్లాన్ని చూసినట్లయితే అయితే ఏమిచ్చాడు సార్ అని మనకు ఏమిచ్చాడు ఏ ఇస్ టు బి ఈజ్ ఈక్వల్ టు 7:9 మరియు బి ఇస్ టు సి ఈజ్ ఈక్వల్ టు 5:6 అయితే ఏ ఇస్ టు బి ఇస్ టు సి వచ్చేసి ఎంత అని అడుగుతున్నాడు. మనకు ప్రాబ్లంలో జాగ్రత్తగా గమనించినట్లయితే మొత్తం వచ్చేసి ఎన్ని లెటర్స్ ఇచ్చాడంటే 3 లెటర్స్ ఇచ్చాడు. ఏ అనే లెటరు, బి అనే లెటరు, సి అనే లెటర్ ఇచ్చాడు. ఇచ్చి ఫస్ట్ రెండింటి యొక్క నిష్పత్తి ఇచ్చాడు, తర్వాత రెండింటి యొక్క నిష్పత్తి ఇచ్చాడు. అయితే ఏం కనుక్కోమన్నాడంటే వాటన్నింటి యొక్క నిష్పత్తి వచ్చేసి ఏంటి అన్నాడు. ఇలా అడిగినప్పుడు వచ్చేసి ఏం చేస్తామంటే ఫస్ట్ రెండింటి యొక్క నిష్పత్తి ఏ ఇస్ టు బి వచ్చేసి ఎంత ఇచ్చాడు, 7:9. తర్వాత రెండింటి యొక్క నిష్పత్తి వచ్చేసి ఏంటిది, అది బి ఇస్ టు సి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 5:6. బి కింద బి వాల్యూ రాయాలి, 5:6. చేస్తే మనకు ఏ ఇస్ టు బి ఇస్ టు సి రావాలంటే ఇది ఇంట అది చేయండి, తర్వాత అది ఇంట అది చేయండి, తర్వాత అది ఇంట అది చేస్తే మనకు ఏ ఇస్ టు బి ఇస్ టు సి అనేది వచ్చేస్తుంది. చేస్తే ఏమవుతుంది చూడండి, 7 × 5 వచ్చేసి ఎంతంటే 35 9 × 5 వచ్చేసి ఎంత అంటే 45 9 × 6 వచ్చేసి ఎంత అంటే 54. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని చూసుకోవాలి ఒకసారి. ఈ 3 నెంబర్స్ వచ్చేసి ఏదైనా నెంబర్ చేత భాగిస్తుందేమో చూసుకోవాలి. ఏదైనా నెంబర్ చేత ఈ 3 వచ్చేసి భాగించబడితే ఖచ్చితంగా భాగించాలి. ఎందుకంటే నిష్పత్తి అంటేనే సూక్ష్మ రూపము. ఆ నిష్పత్తిని సూక్ష్మ రూపము అంటే ఇప్పుడు చూడండి, ఈ 3 వచ్చేసి ఏదైనా నెంబర్ చేత భాగిస్తుందంటే భాగించబడవు. కాబట్టి ఇదే వచ్చేసి మనకు ఆన్సర్ అవుతుంది. దీన్నే వచ్చేసి ఇంకొక మోడల్ ద్వారా కూడా చేయొచ్చు. ఎలా అంటే చూడండి, ఏ ఇస్ టు బి వచ్చేసి ఎంత ఇచ్చాడు, 7:9 అన్నాడు. 7:9 అంటే 7:2 అంటే బై అని దాని అర్థం. 9 అంటే 7/9. 7:9 వచ్చేసి ఎలా రాయొచ్చు అంటే 7/9గా కూడా రాయొచ్చు. 7/9 అంటే బై అని దాని అర్థం. అలానే ఇంకొక నిష్పత్తి వచ్చేసి బీఈస్ టు సి వచ్చేసి ఎంత ఇచ్చాడంటే 5:6. 5:6 వచ్చేసి ఎలా రాయొచ్చు అంటే 5:6 బదులు బై పెట్టుకోవచ్చు. 5:6 అంటే 5/6గా రాయొచ్చు. ఇలా రాసిన తర్వాత వచ్చేసి ఈ విధంగా మనకు a:b:c కావాలంటే ఈ విధంగా అరేంజ్ చేసుకోండి. ఏ రావాలంటే ఫస్ట్ ఈ రెండింటిని ఇంటూ చేయండి, B రావాలంటే ఈ రెండింటిని ఇంటూ చేయండి, C రావాలంటే ఈ రెండింటిని వచ్చేసి ఇంటూ చేస్తే మనకు వచ్చేసి a:b:c అనేది వచ్చేస్తుంది. చూడు, ఇది వచ్చేసి ఏ ఆకారంలో ఉందంటే జెడ్ ఆకారంలో ఉంది. ఈ విధంగా అయినా మనకు వచ్చేసి ఆన్సర్ అనేది వస్తుంది. ఇది ఇంటూ ఇది చేస్తే మనకేమొస్తుంది, ఏ వాల్యూ వస్తుంది. ఇది ఇంటూ ఇది చేస్తే బి వాల్యూ వస్తుంది. ఇది ఇంటూ ఇది చేస్తే సి వాల్యూ వస్తుంది. మనకు ఏం కావాలి, a:b:c కావాలి. మరి చేస్తే వచ్చేసి ఏమవుతుంది చూడండి, 7 × 5 వచ్చేసి ఎంత అంటే 35:2. అలానే బి రావాలంటే ఇది ఇంటూ ఇది చేయండి, 5 × 9 వచ్చేసి 45:2. సి వాల్యూ రావాలంటే ఇది ఇంటూ ఇది చేయండి, 9×6 = 54. అదే మనకు వచ్చేసి ఆన్సర్ అవుతుంది. ఇదే ప్రాబ్లం వచ్చేసి ఇంకొక మోడల్ ద్వారా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు చూడండి, మనకేం కావాలంటే a:b:c కావాలి. ఫస్ట్ మనకిచ్చిన నిష్పత్తి ఏంటిది, a:b = 7:9 అని ఇచ్చాడు. ఫస్ట్ a:b రాయండి. ఎలా అంటే వాటి కింద రాయండి, a ప్లస్లో వచ్చేసి 7, b ప్లస్లో వచ్చేసి 9.
మనకి ఏ వాల్యూ ఉంది, బి వాల్యూ ఉంది, మనకు కావాల్సింది సి వాల్యూ లేదు. సి వాల్యూ రప్పియాలి. ఎలా రప్పించాలో చూడండి. మనకు నిష్పత్తి అంటేది 7:9, ఈస్టు గుర్తు దగ్గర అలా పెట్టండి. మనకు కావాల్సింది సి. సి అనేది ఈస్టుకు వచ్చేసి ఎటువైపు ఉందో చూసుకోవాలి. ఈస్టుకు వచ్చేసి ఎటువైపు ఉంది, ఇటువైపు ఉంది కాబట్టి ఈస్టుకు అటువైపు ఉన్న నెంబర్ రాస్తే సరిపోయింది. ఈస్టుకు ఇటువైపు ఉన్న నెంబర్ ఏముంది, 9 ఉంది కాబట్టి ఇది వచ్చేసి 9 రాస్తే సరిపోతుంది. క్లోజ్. ఇక వచ్చేసి ఇంకా తర్వాత ఇచ్చిన నిష్పత్తి ఏంటిది, b:c = 5:6. b:c = ఏమి ఇచ్చాడు, 5:6 రాయండి. బి ప్లస్లో వచ్చేసి ఎంత, 5:c+లో వచ్చేసి 6. మనకు బి ఉంది, సి ఉంది, ఏం లేదు, ఏ లేదు. ఈ ఏ భాగం అనేది మన నిష్పత్తికి వచ్చేసి ఎటువైపు ఉందో చూసుకోండి. ఈస్టు గుర్తు దగ్గర అలా పెట్టుకోండి. ఈ ఈస్టుకు ఏ భాగం అనేది ఎటు పక్క ఉంది, ఇటువైపు ఖాళీ ఉంది. మరి ఈస్టుకు ఇటువైపు ఖాళీగా ఉంది కాబట్టి ఈస్టుకు ఇటు పక్కన నెంబరు ఇక్కడ రాయండి. సరిపోయింది. అప్పుడు వచ్చేసి మనకు a:b:c అనేది వచ్చేస్తుంది. ఇది ఇంటూ ఇది చేయండి, అది ఇంటూ అది చేస్తే మనకు వచ్చేసి ఎంత అవుతుంది, 7:5 = 35. 9:5 = 45. 9:6 = 54. ఇదే మనకు వచ్చేసి ఆన్సర్ అవుతుంది. అదే మనకు ఆన్సర్ అవుతుంది. చూడండి, ఇదే ప్రాబ్లం వచ్చేసి ఇంకొక మోడల్ ద్వారా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు చూడండి. మనకేమి ఇచ్చాడు చూడండి, a:b ఇచ్చాడు, 7:9 ఉంది. అలానే b:c ఇచ్చాడు, 5:6 అని ఉంది. ఇలా ఇచ్చినప్పుడు వచ్చేసి ఈ రెండిటిలో వచ్చేసి ఉమ్మడిగా ఉన్న మూలకాన్ని తీసుకోండి. ఉమ్మడిగా ఏముంది, ఈ నిష్పత్తిలో ఉమ్మడిగా వచ్చేసి ఏముందంటే b ఉంది. మరి ఇక్కడ వచ్చేసి b వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, 9 ఉంది. ఇక్కడ వచ్చేసి b వాల్యూ వచ్చేసి 5 ఉంది. మరి b వాల్యూ వచ్చేసి రెండు చోట్ల సమానంగా ఉందా, లేదు. మరి సమానంగా లేకపోతే నువ్వు డైరెక్ట్గా a:b:c అనేది కనుక్కోలేవు. మరి సమానంగా లేనప్పుడు వచ్చేసి ఏం చేస్తామంటే దాన్ని సమానంగా రప్పిస్తాం. సమానంగా రప్పించాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న నిష్పత్తి వచ్చేసి ఎంత ఉంది, 7:9 ఉంది. ఈ నిష్పత్తిని వచ్చేసి ఇక్కడ వచ్చేసి b వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, 5 ఉంది కదా, ఆ 5 తోటి ఇంటూ చేయండి. మరి ఇక్కడ వచ్చిన నిష్పత్తి వచ్చేసి ఎంత ఉంది, 5:6 ఉంది. ఈ 5:6ని వచ్చేసి ఇక్కడ వచ్చేసి b వాల్యూ ఎంత ఉంది, 9 ఉంది, ఆ 9 తోటి ఇంటూ చేయండి. చేస్తే 5ని వచ్చేసి లోపలికి వచ్చేసి పెంచితే ఎంత అవుతుందంటే 5:35. 5:49. అలానే ఇక్కడ వచ్చేసి 9ని లోపలే పెంచండి. 9ని లోపలే పెంచితే 9:45. 9:54. ఇప్పుడు చూడండి, ఇక్కడ బి ప్లస్లో వచ్చేసి ఎంత ఉంది, 45 ఉంది. ఇక్కడ వచ్చేసి బి ప్లస్లో వచ్చేసి 45 ఉంది. రెండు చోట్ల వచ్చేసి బి వాల్యూ సమానంగా ఉంది. బి వాల్యూ సమానంగా ఉన్నప్పుడు డైరెక్ట్గా నువ్వు a:b:c రాయొచ్చు. ఏ అంటే వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, 35:b వచ్చేసి వాల్యూ వచ్చేసి 45:c అంటే వచ్చేసి వాల్యూ వచ్చేసి 54. ఇదే మనకు వచ్చేసి ఆన్సర్.